ఏమన్నా మతం మారపోతే అగ్నిగుండంలో పడతారా? ఎవరు చెప్పారు? వీడికి ఎంత చెప్పారు ఇంటి పై? మా ఇంటికి ఎందుకు వచ్చారు? వీడికి ఎంత చెప్పారు? ఇంటికి అక్కడ ఉన్నారు, అగ్నిగుండలో హిందూ మతం, హిందువులు నమ్ముకున్న దేవుళ్ళలో మేము అగ్నిగుండలో ఉన్నావా? ఎందుకు వచ్చినావు? తప్పేముంది? ఈస్ట్ ఇండియా కంపెనీ తను వచ్చారు భారతదేశంలోకి. ఈ రోజు కొన్ని కోట్ల మంది. అసలు నువ్వు భారతీయుడివేరా? ఏం భారతీయుడివా నువ్వు? నేను కూడా చదువుకుని సెంట్ మేరీస్ హై స్కూల్, కానీ అది ఏమని చెప్పలేదు. ఎందుకే అన్నం తింటారు కదా, హిందూ కదా, మొహన బొట్ట కనబడట్లేదా? ఏం చెప్తావు చెప్పు. ఆయన చెప్తానంట చెప్పు. ముస్లింలు ఇలాగోండి, మీకు దమ్ముంటే పర్మిషన్ ఉందంట. ఏం పోనీయండి, మీ దాంట్లో మీరు భలే ఉన్నారు. ఓ నాలుగు రాలు అరిసి వెళ్ళిపోవడమే ఇప్పుడు చెప్పు. దమ్ముంటే ఇప్పుడు చెప్పు. నలుగురు అలిసి అనుకో వెళ్ళిపోవడం. ఏం చెప్తావు చెప్పు. నరకం అసలు ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఎందుకు నచ్చితే నమ్ముతాడా, నచ్చకపోతే నమ్మడు. ఏం మాట్లాడతావు? రా నువ్వు కూడా రా, నా దాంట్లోకి రా, నా దాంట్లోకి రా. ఇష్టమైతే నువ్వు కూడా అదేనా? ఇష్టమైతే అయితే చెప్పాలా మైకులు పెట్టి? ఏం చెప్తున్నారు? పోలీసులు వచ్చారులే. అదిగో ఇద్దరు వచ్చారుగా, కంప్లైంట్ తీసుకుంటారులే. ఏం కంప్లైంట్? అదిగో నువ్వు ఎన్నొద్దిగా ఏది హైదరాబాద్ బైబల్ నేను కంప్లీట్ సర్వీస్ చేసిన నాకు తెలిసి ఏంది చెప్పిండ్రు. అగ్నిగుండంలో ఉన్నట్టన్నా శివశక్తి ఫోన్ చేయి, శివశక్తి ఫోన్ చేయి, అట్టే చేయి, చేసాయి బొట్టు పెట్టు, పెట్టు పెట్టు, పెట్టు గొట్ట పెట్టుకో. మరి ఎందుకు మతం మార్చున్నారు? ఇంకా ఉన్నారు రాజ్యాంగంలో ఉందా? మా దేవుడు గొప్పని ఉందా రాజ్యాంగంలో? ఏడుంది? ఏం తెలియదా? దేవుడు గొప్ప తిరగడానికి ఎవరైనా తిరగొచ్చా? పోయి అగ్నిగుండంలో పడతామని చెప్పడానికి పడేది రోడ్ అగ్నిగుండంలో పడేది వాళ్ళే లేపెత్తే అగ్నిగుండంలో పెట్టు, పెట్టు పెట్టు పెట్టు. ఇంకోసారి వస్తే నీ అట్టేడ తేలిపోతుంది. వాళ్ళందరూ పెట్టు, అందరూ పెట్టు. ఏంటి
ఎందుకంటే నలుగురు రోజులు బతికెళ్ళిపోయేదానికి చెప్పిన వాటి వింటే నల్ల